మొన్న కొంచెం గాలి తగలేమండి అమ్మ, గాలి తగలేమండి కొంచెం. కనపడం ఇది ఒక సెన్సేషనల్ వార్త అవడం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో కూడా ఈ ప్రాంతంలో మెయిన్ మంచినీటి తాగునీరు మంచినీరు అనేది సరైనగా ఉండేది కాదు. తీర్చకపోతే మాత్రం కంపల్సరిగా హైదరాబాద్ వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామండి.
సీఎల్కి మా సీఎల్కి గత 15 నెలలుగా బకాయిలు ఉన్నాయండి. ఆ బకాయిలు ఇంతవరకు రూపాయి ఇవ్వలేదండి. ఐకేపీ నుండి ప్రతి ఫార్మెట్ వస్తే సాకరి చేస్తున్నారండి. ఆ ఫార్మెట్ ఈ ఫార్మెట్ అని సాకరి చేస్తున్నారు తప్ప జీతం లేదండి, ఏమీ లేదు. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు, కానీ సర్ప్ నుంచి కూడా ఇప్పుడు వరకు ఒక్క రూపాయి రాలేదండి. కాబట్టి వెంటనే మా సీఎల్ కూడా జీతాలు వెంటనే వచ్చేటట్లు చేయాలని కోరుతున్నామండి. వేతనాలు కూడా ఇప్పించకపోతే వాళ్ళ ఇంట్లో జీవనాన్ని సాగించడానికి కూడా ఏమీ లేదండి. ఏదో 2000 అయినా 3000 అయినా జీతం వస్తేనే మా సీఎల్ పని చేయడానికి బాగుంటుందండి. జీతం లేకుండా వాళ్ళు పని చేయలేదండి. కాబట్టి వెంటనే మాకు బకాయిలు ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతున్నాను. వెంటనే రుణమాఫీ చేయకపోతే మా మహిళా సంఘాలు అందరూ కలిసి మేము ఇంకా ధర్నాలు చేస్తాము, భారీ ఎత్తున కూడా ధర్నాలు చేస్తాము. మాకు వెంటనే రుణమాఫీ చేయాలి, చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా భారీ ఎత్తున మేము చేస్తామండి. అలాగే సీఎల్ కూడా వేతనాలు కల్పించాలి. వెంటనే సీఎం గారు స్పందించి మాకు రుణమాఫీ చేయాలని కోరుతున్నామండి. మా మండలంలో సీఎగా పనిచేస్తామండి. మాకు 15 నెలల నుంచి మాకు వేతనాలు ఇప్పించట్లేదండి. కాబట్టి మేము డ్వాక్రా గ్రూపుల తరఫున మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఎటువంటి వేతనాలు ఇప్పించకుండా మేము విధంగా పనిచేస్తామని అనుకుంటున్నారండి. మేము 15 నెలల నుంచి మాకు జీతాలు ఇప్పించట్లేదండి. మాకు 15 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే మేము ఏ విధంగా తిని బ్రతుకుతామని ఆలోచిస్తున్నారండి మీరు? మేము 4వ తారీఖున మేము హైదరాబాద్ వచ్చాము. వస్తే మా డిమాండ్స్ మీకు చెప్పుకున్నాము. కాకపోతే మీరు మాకు తెలియదు ఇవ్వాలంటే ఏంటో మాకు తెలియదు, మాకు సంబంధం లేదనేసి అన్నారండి. కాకపోతే మరి మేమంటే మీకు ఎవరో తెలియనప్పుడు మాతో మీరు ఎలా పనులు చేయించుకుంటారు మాకు అర్థం కావట్లేదండి. పుట్టిన బంగారు తల్లి నుంచి చనిపోయిన ఆమె వరకు మాతోనే చేయిస్తున్నారండి. అది ఏ విధంగా చేయిస్తారని మేము తెలుసుకుంటున్నామండి. మరి ఏది చనిపోయినప్పుడు క్లెయిమ్ రావాలంటున్నారు, క్లెయిమ్ రాకపోతే మమ్మల్ని అంటారండి. ఏ విధంగా వస్తుంది క్లెయిమ్? మేము ఇప్పుడు మాకు జీతాలన్నీ అది ఇప్పిస్తేనే కదండి మాకు జీతం వస్తుంది కదని చెప్పేసి ఉద్దేశంతో మేము పనిచేయడానికి ఉంటుంది. అదేవిధంగా డాక్టర్ గ్రూపులకు సంబంధించింది కాకుండా పంచాయతీకి సంబంధించిన వర్క్ కూడా మాకు ఇస్తున్నారండి. పంచాయతీకి సంబంధించిన పని మాకేం సంబంధం అండి? మాకు జీతాలు ఇవ్వడం కాకపోవడంతో ఆ వర్క్ కూడా మాకు ఇస్తున్నారండి. మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ జీరో అకౌంట్స్ అన్నది వచ్చిందండి. జీరో అకౌంట్స్ కూడా మాతో చేయించమంటారండి. మాకు జీతం అన్నది ఇస్తేనే కదండి జీరో అకౌంట్స్ ఏముందండి, బంగారు తల్లి ఏముంది, ఆమాత్మ ఏముంది, అన్ని చేయిస్తామండి. మాకు 15 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఉంటే మేము ఏ విధంగా దీని ఏ విధంగా బ్రతుకుతామని అనుకుంటున్నారు? అదేవిధంగా కాయగూర రేట్లు అన్ని రేట్లు పెరుగుతున్నాయండి. మేము తిని బ్రతకాలి కదండి, మేము ఏ విధంగా బ్రతుకుతాం అనుకుంటున్నారు? మేము ఉద్యోగస్తులు కాదు కదండి, మాకు పై నుంచి వచ్చే ఆదాయం ఏం లేదు కదండి. ఆదాయం ఏమి లేదని చెప్పేసే కదండి వీఓఎల్కి మేము జాయిన్ అయ్యి మేము ఏదో ఒకటి ఆదాయం మాకు వస్తుందని చెప్పేసే కదండి మేము ఇందులో పనిచేస్తున్నాం. కాకపోతే మీరు మా బాధని అర్థం చేసుకోకుండా మీరు జీతాలు ఏమి ఇవ్వకుండా డాక్టర్ గ్రూప్కి సంబంధించిందే కాకుండా వేరే ఇతర వర్కులు కూడా మాతో చేయిస్తున్నారండి. అది ఏ విధంగా మేము చేస్తున్నామని మీరు ఆలోచించి మాకు ఆ వర్కులు ఇస్తున్నారు మాకు అర్థం కావట్లేదండి. కావున మాకు 15 నెలలకు బకాయి ఉన్నాయండి. ఆ బకాయి కూడా మాకు వెంటనే చెల్లించాలని మేము అభ్యర్థిస్తున్నామండి. ఈ 15 నెలలు బకాయి మాకు వెంటనే చెల్లించకపోతే ఈ ఉద్రేకం ఇంకా తీవ్రంగా చేస్తామండి. మేము ఇక్కడే కాదండి, మేము బుట్టగూడ మండలంలో కూర్చొని ధర్నా చేయడం కాదండి, మేము హైదరాబాద్ రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. మేము ఎప్పుడైనా ఎక్కడికి వస్తామండి. మేము మిమ్మల్ని మాకు మా బాధను తీరుస్తానని చెప్పే కదని చెప్పేసి మీకు మేము ఓటేసింది. కానీ మీరు మా బాధలు ఏం పట్టించుకోకుండా మీ ద్వారా మీ పని చేసుకుంటూ పోతున్నారు. మీరేమో 15 నెలలుగా జీతం ఇవ్వలేదు అంటారు, గత ప్రభుత్వం పనిచేసినప్పుడు మీరేం చేశారని అంటున్నారు. ఇప్పుడు మీరు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి 3 నెలలు అవుతుందండి. 3 నెలలకు సంబంధించిన వర్క్ కూడా మాతోనే చేయించారు. అదే విధంగా చేయించారని మేము ప్రశ్నిస్తున్నామండి. మరి వీఓఎల్గా మాకు సంబంధం లేనప్పుడు ఆ 3 నెలల పని మాత్రం ఎలా చేయించారండి? మరి మా సీఎల్గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు సీఎల్గా ఉన్నారని చెప్పేసి మీరు గుర్తించబట్టే కదండి మాకు మీరు పని చెప్తున్నారు. అలా మీరు గుర్తించుకోకుండా మాకు ఎలా పని చెప్తున్నారు? మేము వాళ్ళు చెప్పలేదు సమ్మెలో ఈ రోజునే దిగారు. మరి ఆ సమ్మెలో ఉన్నటువంటి కోరికలు డిమాండ్లన్నీ మెమోరండం ఇచ్చాం. ఆ సమ్మెని విరమణ చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. స్పందించి వెంటనే ఐకేపీ వాళ్ళకి డిమాండ్లు 15 నెలలు పెండింగ్ పత్రాలు వెంటనే ఇవ్వాలని చెప్పి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మీకు కూడా తెలియజేస్తున్నాను. మరి ఐకేపీ వాళ్ళకి జీతాలు వెంటనే పత్రాలు చెల్లించేలాగా వాళ్ళకి కనీసం ఇస్తానన్న హామీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు అమలు చేయాలని చెప్పి గ్రీవియన్స్ డేకి పుట్టగూడెం మండలంలోనే
మొత్తం అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా డ్వాక్రా రుణాలు రద్దు చేయాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టాలని అంటూ ధర్నా చేస్తూ చాలామంది మా ఎంపీడీఓ కార్యాలయం నందు గ్రీవెన్స్ రావడం జరిగింది. దానిపైన మేము వెళ్ళి వారితో మాట్లాడటం జరిగింది. వారు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని, వెంటనే డ్వాక్రా రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం రద్దు చేయాలని కోరుచున్నారు. వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేము పరిశీలించాము. అదే రిప్రజెంటేషన్ని వారి యొక్క కోరికల్ని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్ళి తద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాము. అలాగే ఈరోజు నుంచి ఈ డ్వాక్రా మహిళల్లోని సీసీలు అందరూ కూడా నిరవధిక సమ్మె, వాళ్ళు 15 నెలలుగా వాళ్ళకి జీతాలు లేక చాలా ఇబ్బందులు పడిపోతున్నాం, అన్ని పనులు చేస్తున్నాం అంటూ వాళ్ళు కూడా రావటం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ తరఫున కూడా ఇచ్చిన రిప్రజెంటేషన్ని మేము ప్రభుత్వానికి వెంటనే కలెక్టర్ వారి ద్వారా తెలియజేస్తామని, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మేము కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తహసీల్దార్ పట్టయ్య.